వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు అయితే ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. అచ్చమైన తెలుగింటి కపుల్లా అనిపిస్తారనమాట నాకు. వాళ్ళని చూస్తుంటే ఎవరు దిష్టి తగులుకొడతాను అనుకుంటూనే ఉంటాను నేను. వాళ్ళ లవ్ స్టోరీ అయితే ఒక సినిమా లవ్ స్టోరీలా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ అయితే సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్ల ఫ్యామిలీలా ఉంటుంది అనమాట. దే ఆర్ నన్ అదర్ దాన్ స్వప్న స్వామి గారు నాతో పాటు అయితే ఉన్నారనమాట. వాళ్ళతో చాలా చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నిజంగానే బాగున్నారు. అసలు ఏమంటారు, అమ్మవారు అయ్యవారు ఇట్లా నడుచుకొని కూర్చున్నట్టుంది మా స్టూడియోలో. థ్యాంక్ యూ. మీ సాంగ్స్ కానీ చాలా బాగుంటాయి. మీరు పాటలు పాడతారు కదా? బాగా ఏ పాటలు పాడతారు? కొరియోగ్రఫీ చేసుకుంటారు? మీరే ఓన్ గా సాంగ్స్ చేస్తారు? అన్ని మేమే చేసుకుంటాం. ఆల్రౌండర్స్ అంటే తమ్ముడు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మాకు ఇంకా అన్ని మేమే చేస్తుంటాం. ఓకే, సాంగ్స్ కానీ రీల్స్ కానీ వీడియోస్ ఎడిటింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మేమే చేసుకుంటాం అన్ని. ఓకే, కానీ మామూలుగా ఇంత టాలెంట్ ఉండే వాళ్ళు హైదరాబాద్కి రాకుండా అక్కడే ఎందుకు ఉండిపోయారని అడగొచ్చాను. ఇక్కడ వచ్చినందుకే అంత టాలెంట్ వచ్చింది అనుకుంటాం మేము. 13 ఇయర్స్ మేము ఇక్కడే ఉన్నాం. లాస్ట్ కరోనా నుంచి మేము ఊరు వెళ్ళిపోయాం. ఓకే, కరోనాలో ఊరు వెళ్ళిపోయి ఇక అక్కడే ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్. ఇక్కడ 13 ఇయర్స్ ఉన్నారు అయితే హైదరాబాద్లో? 13 ఇయర్స్. ఏం చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు? నాది ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడ అయిపోయింది మేడం. నా ఇంటర్ నుంచి అంటే 10th నుంచి, ఆఫ్టర్ 10th నేను హైదరాబాద్ వచ్చాము. దాని తర్వాత నా ఎడ్యుకేషన్ మొత్తం MBA వరకు కూడా మొత్తం ఇక్కడే అయిపోయింది. దాని తర్వాత పెళ్లి చేసుకుని ఊరు వెళ్ళిపోయాం. పెళ్లి చేసుకుని ఊరు వెళ్ళిపోయారు. లవ్ స్టే మ్యారేజ్ అయినాక కూడా ఇక్కడే ఉండే. ఒక 1 ఇయర్ 2020లో ఊరికి వెళ్ళిపోయినాం. 17లో మ్యారేజ్ అయింది. 17లో మ్యారేజ్ అయింది. అదే మార్చి 1st మ్యారేజ్ తెలుసు నాకు, గుర్తుంది. సో మీ వీడియోస్ చూసే వాళ్ళకి మీ లవ్ స్టోరీస్ వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇంకా ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు కదా. మీ లవ్ స్టోరీని కొంచెం క్యూట్ గా అలా కట్టే కొట్టే తెచ్చారన్నట్టు కాకుండా కొంచెం చెప్పండి నా కోసం. ముఖ్యంగా అంటే ఎక్కడ పరిచయం సుప్న గారు ఇంత అందమైన అమ్మాయిని ఎలా పడేది స్వామి గారు? అసలు అంటే వీళ్ళ చెల్లి మా చెల్లి సిస్టర్ క్లాస్మేట్స్, వీళ్ళ తమ్ముడు నేను సేమ్ క్లాస్మేట్స్, అట్లా మాకు పరిచయం బాగా. అంటే అంత ఎక్కువ మాట్లాడకపోయేదాన్ని నేను శేఖర్ తోటి. ఇంకా జ్యోతి పచ్చమైనప్పటి నుంచి మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది. నేను డిగ్రీలో ఉన్నప్పుడు అకౌంట్స్ నాకు కొంచెం భయం అవుతుండే అనమాట. నేను అకౌంట్స్ బాగా చేస్తాడు. అకౌంట్స్ వీళ్ళ చెల్లి కానీ మా చెల్లి మా తమ్ముడు ఈమె కానీ ఇక నేనే పాట చెప్పించేసిన అందరికి. మీరే పరిచయం చేస్తారా? ట్యూషన్ లాగా ఏం కాకుండా నార్మల్గా మాకు ఏమైనా డౌట్ ఉంటే తిన అడిగితే చెప్తుండే. అకౌంట్స్ వల్ల అట్లా 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 మా లవ్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ తమ్ముడు పరిచయం చేశారా మీకు? పక్కనే మా ఇంటి పక్కనే. చూసి చూసి చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు అంటే అదే కాలేజ్ టైం నుంచి. కాలేజ్ ఆమె డిగ్రీ, నాది MBA, నాది MBA. MBA నేను MBAలో ఉన్నా, డిగ్రీలో ఉన్నప్పుడు పరిచయం అయిపోయింది. అలా పరిచయం అయింది. పరిచయం ఓకే, అందరూ పరిచయం చేసుకోవచ్చు. స్టార్టింగ్ మాట్లాడలే, అసలు మాట్లాడిద్దామన్న మాట్లాడలే. మాట్లాడించడం ట్రై చేశారా? మాట్లాడుతుండే కలిపేద్దాం పులివర అనుకుంటే దొరకలేదు స్టార్టింగ్ లో. ఇక దాని తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మాట్లాడుతుంటూ స్టార్ట్ అయిపోయింది. అంటే మా లవ్ ఎక్కువ కూడా ఏం లేదు. మేము మా మ్యారేజ్ అయిన తర్వాతనే మాది లవ్ అయింది అనమాట. అక్టోబర్ లో పరిచయం అయినాము. మార్చి 1st కి మ్యారేజ్ అయిపోయింది. అమ్మో, ఓన్లీ 5 మంత్స్ అంతే. అంత త్వరగా తిననే పెళ్లి చేసుకోవాలి, తినే నా లైఫ్ పార్ట్నర్ అని ఎలా ఫిక్స్ చేయాలి స్వామి గారు మీరు? ఇంకా డౌట్ ఉంటుందా? ఇవన్నీ చూసిన తర్వాత చేసుకోవద్దా అనేది డౌట్ ఉంటుందా? తనకుండాలేమో కదా. అనుకుండాలి, అక్కడ అక్కడ ఉండాలి. మామూలుగా అమ్మాయిలు అంటే మనం 10-15 సార్లు ఆలోచిస్తాం ఏదైనా పెళ్ళి అంటే. ఇంకా అంటే నాకు అట్లా ఏమనిపించలేదు, ఉంటే లైఫ్ బాగుంటది అని నేను అనుకున్నాను. ఇంకా అంటే ఆ టైంలో మనకు ఆలోచనలు అవన్నీ ఏం రావు. లవ్ అంటేనే అదొక ఒకటి ఉంటది. కొంతమందికి గుడ్ కావచ్చు, కొంతమందికి బ్యాడ్ కావచ్చు, కానీ నాకైతే గుడ్డే అయ్యింది. మంచిగానే చూసుకుంటాడు, మంచిగానే ఉంటాం. తర్వాత గుడ్ అయింది ఓకే, ముందు ప్రేమించేటప్పుడు ఇంట్లో ఒప్పుకోరు, గొడవలు అవుతాయి అయ్యింది. ఇంట్లో తెలిసింది, తెలిసిన తర్వాత నాకు వేరే అబ్బాయి అన్నట్టు చూస్తామని చెప్పేసి మ్యారేజ్ చేస్తామన్నారు. వద్దు, నేను ఇంకా నేను ఇంట్లో మమ్మీ వాళ్ళకి కూడా ఏం చెప్పలేదు. ఇంకా మమ్మీ కూడా నా మీద చాలా నమ్మకం ఉండే. మమ్మీకి కూడా ఈమె చెప్పింది కదా ఇంటది అని అనుకుంది, కానీ నేను వాళ్ళని నమ్మించి ఇట్లా చేసేసిన అంతే. ఇంకేం లేదు. వచ్చిన అంటే మ్యారేజ్ అయినాక మమ్మీ వాళ్ళు 2 ఇయర్స్ మాట్లాడలేదు. 2 ఇయర్స్ వరకు మాట్లాడతాం మా మమ్మీ. వీళ్ళే నన్ను బాగా చూసుకున్నారు. తర్వాత ఇంకా మమ్మీ పరిచయం అయినాక కూడా సేమ్ 2 ఇయర్స్ ఎట్లా ఉన్నారో తర్వాత కూడా అట్లనే ఉండే. వాళ్ళ మమ్మీ వచ్చింది కదా ఎందుకు అమ్మని అట్లా చూడమన్నా టైం లేకుండా బాగానే చూసుకుంటాం. బాగా చూసుకున్నారు అత్తమ్మ వాళ్ళు? అత్తమ్మ కూడా బాగా చూసుకుంటుంది 2 ఇయర్స్.
పాప పుట్టిన తర్వాత మమ్మీ వచ్చింది. ఇంకా అదే అంటారు కదా, ఎవరో ఒకళ్ళు పుట్టిన తర్వాత మమ్మీ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అని చెప్పేసి నాకు అదే జరిగింది. ముందని చాలా నమ్ముకుందని పెళ్లి చేసుకున్నారా మీరు? ఒకరు పుడితే వచ్చేస్తారులే అని అందరూ అదే అంటారు. అట్లా ఏమి ఉండదు, అప్పుడు అంత థాట్ ఏమి ఉండదు కదా. అంకని ఉండేలే, చాలా ఉండే గొడవలు తర్వాత, మ్యారేజ్ తర్వాత చాలా ఉండే, మళ్ళీ కలవమేమో అన్నంత ఉండే. కానీ పెళ్లి చేసుకుందని ఎవరు అడిగారు ముందు? మీరే తను ఆమెనే అడిగింది. ప్రేమించింది మీరు కదా? లేదు, ఆమెనే ప్రేమించింది. చూడండి, మీరే ప్రేమించారు అంటే మీ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నన్ను కూడా తిట్టుతారేమో, కానీ ఎందుకంటే ముందు మీకు ఒక బ్రేకప్ లవ్ స్టోరీ ఉండింది కదా. అది బ్రేకప్ కాదు మేడం, ఏ ఒక్క రోజు కూడా తనతో నేను మాట్లాడలేదు. తనతో మాట్లా జస్ట్ అంతే ఒక ఇష్టం ఫస్ట్ నుంచి ఉండే. ఇక వద్దు, ఇక క్యాస్ట్ ఎక్కువ ఉంటుండే అమ్మాయికి. తన కోసం ఒక పాట కూడా రాశాను, ఆ పాట కూడా రాశాను. సో ఇది నాకు పచ్చయమైందంటా కూడా అదే ఆ సాంగ్ వల్లనే. యాక్చువల్ ఆ సాంగ్ కోసమే పరిచయం. సాంగ్ అంతా అయిపోయింది, వెతుకుతున్నాం అమ్మాయి కోసం వెతుకుతున్నాం. మా చెల్లెలికి చెప్పిన, ఆ స్వప్న ఉంది కదా ఒకసారి మరి మన సాంగ్ లో యాక్టింగ్ చేసేదేమో అడుగుమని చెప్తే అడిగిందంటే వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంది. ఇక దాని తర్వాత అక్కడ నుంచి క్లోజ్ అయ్యింది. అప్పటి వరకు మీరు ఆల్రెడీ కవర్ సాంగ్స్ చేయడం అట్లా లేదు, అసలు ఏం టచ్ ఏం లేదు. ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకు రావడం అట్లా ఎప్పుడూ లేదు. మరి ఎలా ఒప్పేసుకున్నారు? అలా ఇంట్లో చేస్తాం కదా అన్నట్టుగానే ఒప్పుకున్నాము. చాలా కష్టమైంది కెమెరా ముందు పెట్టాలంటే, అది అందరికి రాదు మేడం, చాలా కష్టం. నిజం మేము బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను అందరు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అద్దంలో చూసుకొని మాట్లాడేటోళ్ళు చాలా రోజులు కెమెరా ఫియర్ పోవాలని. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇప్పుడు డైరెక్ట్ కెమెరా కూడా మాట్లాడగలుగుతాం. కానీ నిజం అనుకుంటాం, కానీ అంటే ఆ పెట్టేస్తే మాట్లాడేస్తే ఏమో ఇప్పుడు మాట్లాడినట్టే ఉంటుంది అనుకుంటాం. కెమెరా పెడితే అసలు రాదు, సబ్జెక్ట్ అంతా మర్చిపోతుంటాం, ఏం చెప్పాలనో మర్చిపోతుంటాం. అంత ఈజీ కాదండి కెమెరా పెట్టి ముందు యాక్టింగ్ చేయడం అంటే అసలే కాదు. మనం చూస్తే ఒక సాంగ్ మొత్తం ఒక సాంగ్ లా ఉంటుంది, కానీ కెమెరాలో కట్ చేసేటప్పుడు ఒక్కొక్క బిట్ ఒక్కొక్క బిట్ ఒక్కొక్క బిట్ చేసుకుంటూ రావాలి పాపం. భలే కష్టం కదా సాంగ్స్ అవి చేయడం. అవును చాలా కష్టం. ఇంగ్లీష్ ఎలా తీసుకెళ్లారు? కాలేజ్ కి వస్తుంది, 20 రూపీస్ పట్టుకుని ఒక బ్యాగ్ వేసుకుని వచ్చింది. 20 రూపీస్ పట్టుకుని అంటే బస్ చార్జ్ అంతే? ఓకే, కాలేజ్ రెండు బ్యాగులు బ్యాగ్ వేసుకుని వచ్చింది. కళ్ళు ఎన్నికల్ని ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ నుంచి ఒక బైక్, దాని తర్వాత ఒక కారు, దాని తర్వాత ఇంకా అదంతా పెద్ద సెటప్ అంతా. నిజంగానే సినిమా స్టోరీ కదండి ఇదంతా. ఇంకా ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, కానీ గల్లీ దాటిన వెంటనే ఒక బైక్ అక్కడ, అక్కడ మేము వెళ్ళిపోతూనే ఉంటాం, మళ్ళీ ఫాలో ఎవరైనా చేస్తారేమని అక్కడ నుంచి షిఫ్టింగ్ మళ్ళీ కారుకి. సాంగ్స్ రాసేటప్పుడే ఇలా జరుగుతాయి షూటింగ్ లాగా, అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలో అక్కడెక్కడ వాళ్ళే, మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళకి సంబంధం లేదు. కారు కారు దాకా వచ్చిన వాళ్ళు అక్కడే ఉంటుండే, మమ్మల్ని ఎక్కించేసిన వాళ్ళకి సంబంధం లేదు, అయిపోయింది అక్కడ నుంచి. మళ్ళీ అక్కడ నుంచి మేము ఆర్య సమాజ్కి వెళ్ళాం. ఇక్కడ నేరడ్మెంట్ నుంచి అల్వాల్ వరకు, అంటే మన లాలాపేట దగ్గర ఒకటి ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక వెహికల్ మారుతూ వెళ్ళారు. ఆర్య సమాజ్ లో నాకు ఈ డౌట్ ఉంటది, 10th క్లాస్ సర్టిఫికేట్స్ అవి ఇవి ఇవ్వాలి కదా, మరి మీరు ముందే ప్లాన్ చేసుకోండాలి కదా, 1 మంత్ ముందే ఇవ్వాలా లేదంటే అప్పటికప్పుడైనా చేసేస్తారా? ఇంకా యాక్చువల్ ఇవ్వాల్సిందే. ఇంకా నేను టోటల్గా నాకు ఏంటంటే ఒక పొలిటికల్ అనేది పాటు ఉంటుంది, ఇప్పుడైనా ఎప్పటికైనా అప్పటి నుంచే నేను పొలిటికల్ లో ఉన్నా. ఇక అప్పటి నుంచి నాకు సపోర్ట్ ఉండేది. నేను అదే, బైక్ వచ్చింది, కార్ వచ్చింది, ఇంతమంది నిన్ను వచ్చేయండి, వెనక్కి ఖచ్చితంగా ఎవరో ఒక సపోర్ట్ ఉండే ఉండాలి. ఉన్నది మేడం, నాకు ఒక పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది, అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఓకే, ఆర్య సమాజ్ తీసుకెళ్ళి పెళ్లి చేసేసుకున్నాను. పెళ్లి చేసుకునేటప్పుడు ఆవిడకి మీరు చెప్పిన మొదటి మాట ఏంటి స్వామి గారు? ఇక్కడ నుంచి మొత్తం వదిలే, నువ్వు ఏం చేసినావు అనేది నేను అడగను. ఇక్కడ నుంచి నాకు నీ ప్రీవియస్ ఏం జరిగినా నాకు అవసరం లేదు. ఇక్కడ నుంచి మన ఇద్దరం మనం మంచిగా ఉండాలి, అంటే ఇంకా ఏ డిస్టర్బెన్స్ మన దగ్గర రావద్దు, అంటే మనం మంచిగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి అట్లే ఉండ అందం, అంతే. ప్రీవియస్ మనకు అవసరం లేదు, నువ్వు అట్లుండే, నేను ఎట్లుండే, నువ్వు ఎట్లా పోయినావు, అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నామో అట్లే ఉందాం, ఫ్యూచర్ కూడా అట్లే జరుపుదాం, అదే స్టాండ్గా అదే మాట్లాడుకుందాం, ఇప్పుడు అట్లా వెళ్ళిపోతాం. అంటే ముందే ఏమైనా గొడవలు అవుతుండేనా మీకు? నా బ్యాక్గ్రౌండ్ నీకు అవసరం లేదు, నీ బ్యాక్గ్రౌండ్ నాకు అవసరం లేదు, నీకు వద్దు ఇంకా. ఓకే, అంటే కొంచెం మొండి ఎక్కువ అనుకున్నది ఖచ్చితంగా కావాలి, అది అయిపోవాల్సిందే. కానీ నేను అది అనుకున్నాడు అనుకో ఖచ్చితంగా అయిపోతుంది, ఇప్పుడు అప్పటి నుంచి అయినా అంతే. నేను చేయాలి అని అనుకుంటే చేసేస్తాడు కంపల్సరీ. చేసేటప్పుడే చాలా ఆలోచిస్తా, ఏదైనా చేయాలి అన్నప్పుడు చాలా ఆలోచిస్తా మనతో అవుతుందా కాదా. ఒకవేళ కాంది కూడా అయింది కొన్ని, కాకపోతే స్ట్రాంగ్ ఉండాలి, ఏదైనా చేయాలంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి. లేదు అంటే అసలు దాన్ని తెరవబోదు, దాన్ని ముట్టుకోదు. చేసిన తర్వాత 10 మంది ఆపోజిట్ చేసినా మనం గట్టిగా నిలబడి ఉండాలి. ఆల్మోస్ట్ అన్ని అలాగే అయినాయి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా అంతే. యాక్చువల్లీ నేను జాబ్ ఉండే అన్ని వదిలేసుకొని యూట్యూబ్ కి వస్తే చాలా మంది తిట్టారు. అవును, అసలు ఏముంది యూట్యూబ్ లో కెమెరా పట్టుకొని తిరుగుతావు, విలేజ్ లో ఎట్లుంటది మేడం, చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ ఒక పాప ఉన్నది, అమ్మాయి ఉన్నది, అసలు ఎట్లా బతుకుతాడు వీడని నోటి మీద వేసుకొని చాలా మంది భయపడ్డారు. ఇప్పుడు అలాంటిది
నీకు అలాంటి భయం లేదా? అంటే నిజంగానే ఇప్పుడు అప్పుడు టిక్ టాక్ అని ఒక యాప్ ఉండేది, అందరు వీడియోస్ చేసి ఫుల్ గా ఫేమస్ ఉండేవారు. సడన్ గా అలా ఒక రోజు టిక్ టాక్ పూర్తిగా ఎత్తిపడేశారు కదా. అలా మీరు ఇప్పుడు మీరు జాబ్ వదిలేసా అన్నారు, కేవలం యూట్యూబ్ మాత్రమే కదా, ఒక రోజు పూర్తిగా అసలు యూట్యూబ్ అనే ఒక యాప్ తీసేశారు అనుకోండి. ఇది ఒక నమ్మకం స్ట్రాంగ్ ఏంటంటే మేడం, గూగుల్ ఉన్నంతకాలం యూట్యూబ్ ఉంటుంది మైండ్ ఒకటే ఫిక్స్ అయిపోయాను. గూగుల్ ఉన్నంతకాలం యూట్యూబ్ ఉంటుంది. సో నేను ఒక్కనే కాదు, కొన్ని వేల మంది ఉన్నారు సొసైటీలో, చాలా మంది ఉన్నారు ఇన్స్పిరేషన్ గా ఒక మైలే షో కానీ ఆ క్రియేటివ్ థింగ్స్ కానీ వీళ్ళని నేను అప్పుడు బాగా ఫాలో అవుతుండే. ఓకే, వాళ్ళు ఒక్కొక్కరు ఎంత లేదన్నా ఒక టీం వచ్చేసి 20 నుంచి 30 మంది మినిమం ఉంటారు. వాళ్ళదే లేని మేము ఎంత పోతే పోనీ ఇంకా ఏదైనా చేసుకోవచ్చు అనే ధైర్యం అయితుంది. అంటే మనం సోలోగా ఉన్నంత వరకు ఓకే, ఇప్పుడు మీకు వైఫ్ ఉన్నారు, అయ్యో నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఆడపిల్ల తండ్రి అంటే ఉంటాయి. అయితే మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా ఎంప్లాయీస్, వాళ్ళ తర్వాత జాబ్స్ మాకే వస్తాయి, మేము చేసిన జాబ్స్ మా పిల్లలకే వస్తాయి. త్రీ స్టెప్స్ ఉంటది, మా నాన్న మా అమ్మ చేసిన జాబ్స్ అది, అది మేము ఎప్పుడైనా ఎక్కువచ్చు ఎప్పుడైనా రిటైర్ చేసుకోవచ్చు, ఆప్షన్ అయితే మాకుంది దేవుడి అదృష్టాన. అందుకని నేను ఇంత స్ట్రాంగ్ స్టెప్స్ గట్టిగా తీసుకోగలుగుతా. యూట్యూబ్ పెట్టినప్పుడు కూడా అందరూ వద్దన్నారు, ఎవరు సపోర్ట్ చేశారు మీకు? మా అమ్మ ఒక్కరే ఎందుకని అన్ని చెప్పేస్తుండే, ప్రతి చిన్నది చెప్తా ఏదైనా మా అమ్మకి చెప్తుండే. అమ్మ ఇట్లా అనుకుంటున్నా అంటే ఉంటుందా రా, ఉంటుండొచ్చు మా అమ్మ తెలియదు కానీ ఉంటుండొచ్చు, ప్రయత్నంలో చేయడంలో ఆగొద్దు కదా, సరే చేయగాని మరి అమౌంట్ ఎట్లా అంటే చిట్టీ లేచి డబ్బు తీసుకొచ్చి మనం సాంగ్స్ దానికి పెట్టిన ఫస్ట్ సాంగ్ ఒకటే సాంగ్ 1 lakh అయింది నాకు అప్పుడే, అప్పట్లోనే సూపర్ 1 lakh. ఏం తెలియదు నాకు, ఒక ఎడిటింగ్ తెలియదు, ఒక అసలు కెమెరా తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడు డైరెక్ట్ వచ్చేసి 1 lakh పెట్టినా అసలు వ్యూస్ 10,000 పోయింది. అది ఓకే మానిటైజేషన్ కాలేదు, 1 lakh మనీ పెట్టారు, 1 lakh మనీ పెట్టినా నేను 1 lakh వ్యూస్ వెళ్ళాయి అనుకుంటున్నాను. లేదు 10,000 6 months కి వెళ్ళింది. నేను చాలా కష్టపడ్డా, ఆ స్ట్రగుల్ మామూలుది కాదు. 1000 సబ్స్క్రైబర్స్ కి నేను పోయిన ఎక్కడ పోయినా కూడా బండి ఆపి మరీ సబ్స్క్రైబ్ చేసుకోమని స్వామి సింగర్ నా ఛానల్ పేరు అప్పుడు, అది ఆపి మరీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కొట్టి సబ్స్క్రైబ్ చేపిస్తుండే. అట్లా దాదాపుగా 300+ నేను చేపించిన ఓన్ గా రోడ్ల పండి, రోడ్డు మీద వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, అంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉంది మేడం నాకు. అప్పుడు చులకనగా చూస్తారా? చాలా ఉంటుంది మేడం, ఫోన్ తీసుకోమని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాడు, ఫోన్ అడుగుతానే ఇట్లా చూస్తాడు, అలాంటిది నేను చాలా చూసిన అది. ఇక దాని తర్వాత ఇక్కడికంటే కూడా ఎక్కువ విలేజ్ లో అయింది నాకు, డైరెక్ట్ మాట్లాడలేరు వాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో 1000 క్వశ్చన్స్ ఉంటాయి. అవును, ఇదేంటి వీడు ఇంటికానే ఉండేంటి, జాబ్కి వెళ్ళాడా అన్నట్టుగా. మరి ఛానల్ ఫస్ట్ ఓకే మంచి వ్యూస్ వెళ్తుంది అని అనిపించిన రోజు గుర్తుందా? ఉంది మేడం, స్వామి సింగర్ అని చెప్పాను కదా, దాంట్లో డబ్బులు పెట్టడానికి అయిపోయింది, ఇంకేం లేవు, వ్యూస్ పోతలేవు, ఆ 10,000 అక్కడే అయిపోయింది, మానిటైజేషన్ కూడా కాలేదు. దాని తర్వాత ఏదో ఒకటి తీయాలి, తీస్తే మనకు మానిటైజేషన్ వస్తుంది లేకపోతే సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ అప్పుడు ఊరెళ్ళి వచ్చేసాం, అక్కడ షార్ట్ ఫిల్మ్స్ అని చిన్న చిన్న వీక్లీ ఒకటి తీస్తా ఉండేది, ఇక అవి కూడా క్లిక్ అంత క్లిక్ కాలేదు. దాని తర్వాత స్వప్న స్వామి బ్లాగ్స్ అని ఒక బేస్ ఛానల్ పెట్టుకోవాలని అప్పుడు థాట్ వచ్చి, అప్పుడప్పుడు కరోనా టైంలో అందరు ఇంటి దగ్గరే ఉండేగా అందరు మెల్లమెల్లగా బ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేసి ఛానల్ ఉంది కదా ఎందుకు యూజ్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా స్వామి సింగర్ అని తీసేసి, అది అట్లే ఉంది, స్వప్న స్వామి బ్లాగ్స్ సెపరేట్ పెట్టి మళ్ళీ అది అక్కడే ఉండిపోయింది. ఇది స్టార్ట్ చేసినాం ఇంకా థర్డ్ వీడియో అనుకుంటా, కందులు ఉడకబెడుతున్నాం బాయ్ దగ్గర అని ఒకటి పెట్టినాం, అది మంచిగా 10,000 పోయింది ఒకటే రోజులు పోయింది. ఇది ఏదో బాగుంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియో కూడా 3 డేస్ 5 డేస్ వీక్లో ఒకటి స్టార్ట్ చేసినాం అప్పుడు. ఇక దాని తర్వాత మెల్లిమెల్లిగా డైలీ 1-2 అట్లా. దీన్ని బట్టి అర్థమైందా మీ లక్ష్మీదేవి ఎవరని, ఆవిడ పేరుతో స్టార్ట్ అయిన తర్వాత మీకు లక్ష్మీదేవి అలాగా వచ్చేసింది ఇంట్లోకి కదా. ఇదైతే నిజమే 100%. అది ఇక మా అమ్మ కూడా చెప్పేది జాగ్రత్త చూసుకోవాలరా, ఉన్నా లేకున్నా ఆమెకు ఎవరు లేరు, ఇంకా మనమే ఉన్నా వచ్చినా చుట్టంలోకి వస్తారు వెళ్ళిపోతుంటారు కానీ చూసుకోవాల్సింది మొత్తం మనమే, ఇక నమ్మి వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోవాలని చెప్తున్నా. పక్క పక్కనే ఇల్లు, పక్క ఇంటికి వెళ్తే ఇంట్లో తెలిసిపోతుంది ఆబ్వియస్లీ, తెలిసిపోతుంది వెంటనే. ఎక్కడ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకోలేదు, వేరే మేము వేరే దగ్గరికి వెళ్ళాము, ఒక 2 డేస్ అక్కడ ఉన్నాము. 2 డేస్ ఉన్న తర్వాత అమ్మకి చెప్పిన, అమ్మ మరి ఎట్లా అంటే ఇంకా మంచి ఘనకార్యమే చేసినావు కానీ రారా ఇంటికే అని చెప్పేసి మా వాళ్ళు వచ్చారు, అక్కడికే వచ్చారు కార్ తీసుకొని మా ఇంటి అక్కడికి వచ్చారు, మేము ఉన్న దగ్గర ప్లేస్కి వచ్చారు, ప్లేస్కి వచ్చి అక్కడనే ఇంకా అన్ని చదివేసుకొని డైరెక్ట్ ఇంటికి వచ్చేసాం. మాక్సిమం అయితే అలాంటి సిచ్యువేషన్లో ఎవరు రానియరు, కానీ మా అమ్మ ధైర్యంగా ఉండి అమ్మ వాళ్ళ అమ్మని అంటే వదిలేసింది, నేను ఎట్లా వదిలేయాలి నా కొడుకుని, ఏదో చేసి రాలకు తెలియకుండా అయిపోయింది, కానీ నేను కూడా వదిలేస్తే మంచిది అదేమో అని చెప్పేసి నాతో చెప్పింది. తీసుకొచ్చి ఇక అక్కడ నుంచి
పక్కపక్కనే, కానీ 2-3 ఇయర్స్ వరకు మేము మాట్లాడుకోవాలి. వాళ్ళు మా దగ్గర రాలే, మేము వాళ్ళ దగ్గర అసలు రాలేదు. పక్కనే ఇల్లు ఉంటే నార్మల్గా మధ్య మధ్యలో ఏదైనా ఫంక్షన్స్కి అట్లా పిలిచింది, ఇంకా వెళ్ళి వచ్చేసేదాన్ని. కాకపోతే అక్కడ ఉండకపోతే అమ్మ పిలిచారు. నాన్నగారు, నాన్నకి కొంచెం కోపం ఉండే, ఇక తర్వాత కూలైపోయి మా గారాభంగా చూసుకున్నారు కదా. ఉంటుంది కదా, 2 సంవత్సరాలు పక్క పక్కనే ఉండి నిజం చెప్పండి, అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా వాళ్ళతో ప్రశాంతంగా ప్రేమగా మాట్లాడకపోతే బాధపడ్డారా లేదా మీరు? వాళ్ళ ఇంట్లో కాదు, వాళ్ళ ఇంట్లో కుక్కర్ వెళ్ళినా సౌండ్ వస్తుంది. మా ఇంటికి మేము సౌండ్ పెట్టినా వాళ్ళ ఇంటికి పోతుంది. మా ఇంటికి మా పిన్ని వాళ్ళు వచ్చారంటే నా మైండ్ మొత్తం అక్కడే ఉంటుంది. కొన్ని రోజులు ఏడ్చినా కూడా నేను మా ఇంటికి పోతాను, ఈయన పంపిస్తా అంటుండే. కానీ నాకే భయం అయింది, పోతే మమ్మీ ఏమంటుందో ఏమో అని చెప్పేసి. ఈయన కానీ వెళ్ళమంటుండే, వెళ్ళు ఏం కాదు ఒకసారి వెళ్ళి మాట్లాడరా అని అంటుండే. కానీ నాకు ఇంకా కొంచెం భయం అయి పోకపోయేదాన్ని అంతే. ఒంటరికి కూర్చొని ఏడ్చే వల్ల, స్వామిగారి దగ్గర కూర్చొని ఏడ్చే వల్ల నిజం చెప్పండి, ఈయనతోటే ఏడ్చేదాన్ని. నాకు పెళ్ళి అయిపోయినాక ఇంకా మొత్తం ఈయననే, మొత్తం ఆయనే. నాకు ఏది ఇప్పటికైనా అంతే, నాకు నా మనసులో అంటూ నేను ఏం దాచుకోను. ఇప్పటికీ కూడా అంతే. నాకు అనిపించిందంటే నైట్ వరకు దాన్ని ఎట్లనో మనసులో పెట్టుకుంటా, ఏ రోజైనా ఖచ్చితంగా చెప్పేస్తాను, చెప్పేస్తే నాకు ఇట్లా అనిపిస్తుంది అని చెప్తాను. నాకు ఏదేమైనా అంతే. కోపం వస్తే ఏం చేస్తారు? మాట్లాడాలి. మీరు ఎలా పుచ్చుకిచ్చుకుంటారు? మరి ఆమె వస్తుంది, నేనే వస్తాను. మీరు పాపం అండి సుబ్బయ్య గారు, పాపం ఆవిడే అలిగి ఆవిడే అప్పటి నుంచి అంతే. అంటే కోపం వచ్చింది అనుకో, మాట్లాడేసుకుంటే మాటలు మిగిలిపోతే అవన్నీ గుర్తొస్తాయి నాకు. మళ్ళీ అసలు సైలెంట్గా ఉండడం అనుకో, ఆ మాటలు అనలేకపోతుంటాం కాబట్టి మనకేం కాదు, లేదంటే బయటికి వెళ్ళిపోతాం. కోపం వస్తే అయితే ఏమన్నాడు తర్వాత, నేను ఇక తప్ప అయినదన్నా నాదన్నా తప్పదు ఎప్పటికైనా. వైఫ్ అండ్ హస్బెండ్స్ అప్పుడు కంపల్సరీ అయితేనే ఉంటాయి, చిన్నదానికి పెద్దదానికి అయితేనే ఉంటాయి. ఆయన తప్పు చేసాను నేను ఎందుకు మాట్లాడాలని నేను ఏమనుకోను. ఆయన తప్పున్నా నేను పోతా, నా తప్పున్నా నేను పోతాను దగ్గర. బంగారు అండి, మీ కుటుంబాన్ని చూస్తే నాకు చాలా గొప్పగా అనిపించే విషయం ఏంటంటే, ఇప్పుడు పెళ్ళయిందా ఓకే వేరే కాపురం పెట్టేశామా సపరేట్ ఇంట్లో ఉన్నామా హ్యాపీగా ఉన్నాం. మీరు అలా కాదు, మీరిద్దరు కలిసే ఉంటారు, మీ అమ్మ వాళ్ళతో ఉంటారు. మీ చెల్లికి మీరు ఇల్లు కట్టిస్తుంటే తన దగ్గర ఉండి చూస్తున్నారు, వాళ్ళ చెల్లికి ఇల్లు కట్టించినా ఒప్పుకున్నారు, అందరు కలిసే ఉంటున్నారు. సో ఇప్పుడుండే సమాజానికి మీరు అట్లాంటి ఒక వాల్యూ అయిన ఒక మాట ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే ఉంటది కొంతమందికి, అమ్మో మా అడవిలకి ఇల్లు కట్టిస్తురంట, నా సంసారం ఎటు పోతుంది, నాకు పిల్లలు లేదా అట్లా అని ఉంటది. కానీ మేము అట్లా ఏమి ఉండము, పోనీలే. అంటే మా అత్తమ్మ ఉంటే ఖచ్చితంగా మా అత్తమ్మ కట్టిస్తుండే. ఏ తప్పదు, ఎవరికైనా ఉంటది ఒక తల్లికి నా బిడ్డ బాగుపడాలి మంచిగా ఉండాలి అని ఖచ్చితంగా ఉంటది. సో అట్లా మా జ్యోతి వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం అనేసి ఉండే, అందుకని చెప్పేసి కట్టిస్తున్నాం మా జ్యోతి. అమ్మ అప్పుడే చెప్పేది కూడా, మనం ఏం చేసినా సరే జ్యోతి వాళ్ళకి మనం ఇల్లు కట్టియాలి. మీకైతే మేము కట్టించినాం. అంత సపోర్టివ్ గా ఉండాలంటే అత్తమ్మ అంత మంచిగా చూసుకొని ఉండాలి, భర్త అంత సపోర్టివ్ పర్సన్ అయి ఉండాలి. లేకపోతే ఎవరు ఒప్పుకుంటారండి ఈ కాలంలో అందరితో కలిసి ఉండడానికి, అదే ఆడబిడ్డకి ఇల్లు కట్టించడానికి ఎవరు ఒప్పుకుంటారు? అంత బాగా చూసుకునే వాళ్ళని మిమ్మల్ని అత్తయ్య మామయ్య వాళ్ళని? అత్తమ్మ మామయ్య బాగా చూసుకుంటుండే. అంటే ఇంకా మమ్మీ రాలేదు కాబట్టి నాకు, నేను కొంచెం నాకు మమ్మీ వాళ్ళు గుర్తుకొస్తే ఏడవడం కానీ ఏదన్నా నా ఫేస్ చేంజ్ అయిపోతుంది. ఇంకా అత్తమ్మనే అడుగుతుండే, ఓకే ఏం కాదు బిడ్డ వాళ్ళు వస్తారు, నీకు నేను లేనారా, నేను చూసుకుంటా లేనారా అని అట్లా ధైర్యం చెప్పేది. ఫస్ట్ నుంచి అలానే ఉండేవాళ్ళు? ఫస్ట్ నుంచి అంతే, తను చనిపోయే వరకు కూడా అట్లానే ఉండే నాతో. అంటే నార్మల్గా ఇప్పుడున్న కాలంలో ఏంటంటే అత్తమ్మ కోడలికి కొంచెం ఏదన్నా కాగానే ఇంత చిన్నదాన్ని ఇంత పెద్ద గొడవలు చేసుకొని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోవడం అవన్నీ అయితే, కానీ మాకు అలాంటివి ఏం కాలేదు. ఏదన్నా అయినా నాకంటే ముందు చెప్తుండే, ప్రతి ఒక్క పర్సన్ గురించి చెప్తుండే, తను ఇట్లుంటారు వాళ్ళు ఇట్లుంటారు. ఇంకా నేను నీకు చెప్పిన అన్ని ఇష్టం అది మంచిగా ఉండాలి అని చెప్తుండే. సో మా అత్తమ్మ చెప్పింది నాకు అదే ఫస్ట్, అదే లాస్ట్ అంతే. ఓకే, మళ్ళీ రివెంజ్ చెయ్యకపోయేదాన్ని ఆమెతో నేను చెప్పించుకోపోయేదాన్ని ఎక్కువ. అంటే ఈయన కూడా చెప్తుండే, అంటే కొంతమంది ఏమో మీ అమ్మే మమ్మీ చెప్తే నేను ఎందుకు తినాలి అని ఉంటారు కూడా అట్లా. కానీ నేను అట్లేం లేను, అత్తమ్మ చెప్పింది ఈయన చెప్పింది ఇద్దరిది చెప్పి, ఈయన 7 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు అయితే ఏ గొడవ లేకుండా మంచిగా ఉండవు. 7 ఇయర్స్ ఆఫ్ లవ్ స్టోరీ. సో ఇందాక మీరు విన్నారో లేదు, అత్తమ్మ మామయ్య మాత్రం బాగా చూసుకునే వాళ్ళు అన్నారు. అంటే మీరు బాగా చూసుకునే? అట్లేం లేదు, ఏం లేదు, అట్లేం అట్లేం లేదన్నారు. కానీ బాగా చూసుకుంటారని చెప్పట్లేదు మీ ఫ్యాన్స్. తెలుసులే నేను ఎట్లా చూసుకుంటా అనేది, నేను ఉండడం చాలా జాలీగా ఉంటాను. కెమెరా బిఫోర్ నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నా కూడా, ఫేస్ కి కెమెరా ముంగడికి వచ్చేసరికి వాళ్ళ కళ్ళలో నవ్వు కనిపించాలి. మనం వీడియో చూస్తున్నంతసేపు వాళ్ళు నవ్వుకోవాలి, అట్లుంటా ఎప్పుడు అంత బాధ అనిపించలేదు.
బాధ పెట్టను కూడా. 7 ఇయర్స్ ఆఫ్ లవ్ స్టోరీ గైస్. మార్చ్ 1st వీళ్ళది పెళ్లి యానివర్సరీ అన్నమాట. మీరు కూడా కామెంట్స్ లో విష్ చేయండి ఒకసారి. మార్చ్ 1st కి వీడియో వస్తుంది గ్యారంటీ. సో విష్ చేయండి మీరు. ఓకే, థాంక్యూ సో మచ్. అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ. థాంక్యూ. సో కంటిన్యూ చేస్తాను. 7 ఇయర్స్ లో గొడవలు వచ్చి ఉంటాయి, కింద పడ ఇక్కడ కింద దాకా పడుంటారు, పై దాకా లేచి ఉంటారు, ఎన్నో ఎత్తు పల్లాలు అన్ని చూసుంటారు కదా. ఎలా ఉండింది అంటే, ఇప్పుడు నాలాంటి యంగర్ జనరేషన్ కి పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా చాలా మంది మేము భయపడిపోతా ఉంటాం. అమ్మో పెళ్ళి అంటే మనకు ఒక తోడొస్తున్నారు అంటేనే ఒక భయం ఉంటుంది కదా. ఎలా ఉండింది అంతా? ఫస్ట్ అమ్మాయి ఆలోచించుకునేది నా భర్త మంచిగా ఉండాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్ కంటే నా భర్త ఒక్కడు మంచిగా ఉంటే చాలు, అత్తమామలు ఏమైపోయినా సరే అన్నట్టున్నది. కానీ ఓకే, అట్లున్న భార్య భర్తలు అన్నప్పుడు ఇద్దరు ఒకటే అండర్స్టాండింగ్ ఉండాలి. మంచిగా మనం ఆయనను అర్థం చేసుకోవాలి, ఆయన మనల్ని అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకుంటే ఎంత చిన్న గొడవైనా అది మనకి చీమలాగానే కనిపిస్తుంది. అంతే, లేదు ఇట్లా ఇట్లా అని మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనకు పాజిటివ్లానే కనిపిస్తుంది. అది మన కోసం, అది మన ఫ్యామిలీ, మనది అనుకుంటే ఏం కాదు. లేదు ఇది నాది నీది అని అనుకుంటే నీది నాది లాగానే అయిపోతుంది. అంతే కదా. నేను ఒక వీడియో చూసా, మీ వీడియోస్ లో, మీ లవ్ స్టోరీలో ఒక వీడియో ఎండింగ్ లో, మా అత్తమ్మ ఉన్నంత వరకు నాకు ఏడవకా లేదు, ఆవిడ ఉన్నంత వరకు నాకు జరిగిపోతుంది, సాగిపోతుంది. ఇప్పటికీ ఆమె చనిపోయినా కూడా నేను ఎవరు అడిగినా నాదే మాట చెప్తాను. మా అత్తమ్మ ఉన్నన్ని రోజులు నేను మంచిగా ఉన్నా, కానీ ఆమె పోయిన తర్వాత కొంచెం ఏంటంటే భయం. ఇన్ని రోజులు మా ఇద్దరికి తోడు వాళ్ళిద్దరు ఉండే, మా ఇద్దరికి ఏమైనా మా అత్త మా మామ చూసుకుంటుండే. ఇప్పుడు మా అత్తమ్మ పోయింది, మా అత్తమ్మ పోయిన తర్వాత మా మామని మేమే చూసుకోవాలి, మా మర్దిని, మా శిరీషని, ఇంకా ప్లస్ అందులో ఆడవిళ్ళ, ఇంకా వీళ్ళిద్దరికి ఎవరికి, ఇంకా బేబీ. ఇప్పుడు మీరే పెద్దది అందరికి. అట్లా కొంచెం భయం ఉంటుంది. అప్పుడు అంటే నాకు తెలియనప్పుడు మా అత్తమ్మ ఉంది కదా నాకేం కాదు, ఆమె చూసుకుంటుంది అన్న ధైర్యం ఉంటుండే. కానీ ఆమె చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి నాతో చెప్తుండే, నేను ఇది చేస్తా బిడ్డ, ఇది ఇద్దాం అనుకుంటున్నా, నువ్వేమంటావు. కానీ ఫస్ట్ నా దగ్గర సజెషన్ తీసుకొని ఆమె చెప్తుండే, చేస్తుండే. ఆమె ఏది చేసినా నాకు చెప్తుండే. ఓకే. సో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆంటీని హాస్పిటల్కి పంపిస్తూ అందరు ఫుల్ ఏడుస్తూ ఉంటే ఆంటీనే మీకు ధైర్యం చెప్పారు కదా? నాకు ఆమె అంత ధైర్యం చెప్పినా కానీ నాకు కాలేదు. ఎందుకంటే ఫస్ట్ పాప అప్పుడు మొత్తం తను చేసింది, మమ్మీ రా అంటప్పుడు కొంచెం కోపం వల్ల మమ్మీ వాళ్ళు రాలేదు. ఫస్ట్ పాపకి తను చేసింది. కొన్ని రోజులు ఒక 1 మంత్ 2 మంత్స్ ఏమో నేను అట్లా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత ఉండాలి అన్నట్టు ఉన్నా నేను. తర్వాత నా పని నేనే చేసుకునేదని. ఇప్పుడు బాబుకి అంటే మా అత్తమ్మకి కొంచెం చాలా భయం ఉంది. అమ్మో సెకండ్ టైం కూడా మళ్ళీ పాప ఊడితే ఎట్లా, వాళ్ళ మమ్మీ లాగా అయితే ఎట్లా, ఓకే ఈయనకి కొంచెం అట్లా ఉంటుంది కదా ఎందుకు అని చాలా భయపడింది. కానీ నాకు చెప్పలేదు. నేను భయపడి నేను ఏడుస్తే ఎందుకు పాడేసుకుంటావు, ఆడపిల్ల ఊడితే పాడేసుకుంటావా, ఏం కాదు ధైర్యం చేయాలి అన్నట్టుగా నాకు ధైర్యంతో చెప్పేది. కానీ లోపల ఆమె కూడా బాధపడేది, నాకు మన్మడ అయితే బాగుండు అని చెప్పేసి. కానీ మన్మడ పుట్టిన సంతోషం ఉంది, కాకపోతే ఏంటంటే దగ్గర ఉండి ఆమె ఎత్తుకోలేదు, చేయలేదు, అదొక బాధ అవుతుంది. అంతే, ఉండిపోయి ఉంటది కదా. ఈరోజు ఆమె అడ్మిట్ అయ్యింది, ఆ టెన్షన్ కి నాకు నెక్స్ట్ డే, ఈ రోజు మార్నింగ్ 11:30 అడ్మిట్ అయింది, మార్నింగ్ 11:30 బాబు పుట్టేసి టెన్షన్ కి బాగా టెన్షన్ పడిపోయారు. కొంచెం దగ్గర ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. నేను కూడా లేనప్పుడు ఈయన కూడా లేడు, ఇంకా మమ్మీ తోటి నేను హాస్పిటల్ వెళ్ళిపోయింది. ఎవ్వరు లేకుండా నా దగ్గర. డెలివరీ అయినప్పుడు బాబుకి మమ్మీ డాడీ అంటే శిరీషనే. నార్మల్ డెలివరీనా? లేదు, సీజర్. ఓకే, అప్పుడు కూడా ఇంకా వీళ్ళు ఎవరు లేకపోయేసరికి బాబు అయ్యో. పోనీలే చెప్పనా, ఆవిడ ఉంటే ఒక ధైర్యం ఏదైనా సరే అనుకోండి చూసుకునేటప్పుడు. అసలు ఎస్పెషల్ డెలివరీ అన్నప్పుడు పక్కన ఉంటే ఇంకా బాగుంటుంది అని అంటే. నేను నాకు పెయిన్స్ వచ్చినా కానీ నేను మమ్మీకి చెప్పలేదు. నాకు మమ్మీ నైట్ 10:30 కూడా కాల్ చేసింది, నీకు ఏ నైట్ ఏమైనా నాకు కాల్ చేయమ్మా నేను. అంటే మమ్మీకి కూడా అత్తమ్మ ఉన్న ధైర్యం ఉండే, ఏదేమైనా ఆమె చూసుకుంటుంది కదా, తర్వాత నేను వెళ్ళి చూసుకుంటా అని చెప్పేసి. కానీ నాకు బ్యాక్ పెయిన్ వచ్చినా కానీ నేను మమ్మీకి చెప్పలేదు. నాకు 7 మంత్స్ నుంచి బాబుకి కొంచెం సఫర్ అయినా నేను, ఫుల్ టోటల్ బెడ్ రెస్ట్గానే ఉండే. అంటే అట్లా నార్మల్గా అలాంటి పెంచే కదా అని అనుకున్నాను నేను. కానీ అక్కడికి వెళ్ళినాక లేదు, మీరు ఇమ్మీడియట్గా అడ్మిట్ అయిపోవాలి, సిజరింగ్ చేసేస్తాము అని చెప్పేసి సడన్గా చెప్పారు మాకు. అట్లా అయిపోయేసరికి నేను మమ్మీకి కూడా చెప్పలేకపోయినా, ఇంకా దగ్గర ఎవరు లేకుండే మా అమ్మాయికి కొంచెం భయం అవుతుంది చిన్న పిల్లల్ని ఎత్తుకోవాలంటే. ఇక కానీ అమ్మమ్మ లేదు, నాయనమ్మ లేదు, కనీసం ఫాదర్ కూడా లేడు, అట్లా కొంచెం బాధ అవుతుండే అప్పుడు. అడగొచ్చి ఏమైంది అమ్మగారికి ఇట్లా? బ్లడ్ క్యాన్సర్. ఓకే, ఫస్ట్ నుంచి తెలుసా లేదంటే లాస్ట్ స్టేజ్ వరకు? లాస్ట్ స్టేజ్లోనే తెలిసింది. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ కిమ్ ఇస్తే నో రెస్పాన్స్, అస్సలు 0 పాయింట్ కూడా
రెస్పాండ్ అవ్వలేదు. డాక్టర్స్ చెప్పేసి చాలా తిరిగినాము, చాలా హాస్పిటల్స్ తిరిగాము, ప్రైవేట్కి వెళ్ళినాము, అమ్మ చేసి ఈఎస్ఐ అన్నీ తిరిగినాము. ఎక్కడ పోయినా కూడా ఆ రిపోర్ట్స్ అన్నీ చూసేసి లీవ్ ఇంకా ఏం చేయలేము. ఇంటికి వెళ్ళి తీసుకొని వెళ్ళి ప్రశాంతంగా ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండని తప్ప వీ కెన్ నాట్ డు ఎనీథింగ్ అన్నారు అప్పుడే. ఎలా తెలిసింది? మామూలుగా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏదో ఒకటి అయితే కొంచెం కాఫ్ ఎక్కువ, నార్మల్గా కాఫ్ ఎక్కువ ఉండే కొంచెం బక్కగా అయిపోతుంది రోజు రోజుకి. సో ఆమె ఇట్లా అవుతుందిరా నాకు అని చెప్తే సరే నువ్వు చాలా ఎంత జాలి ఉంటే హాస్పిటల్ చెకప్ కి మీకు చెకప్ ఉంటుంది కదా మంత్లీ చెకప్, ఇట్లా చెకప్ మా మీ ఇద్దరు కలిసి వెళ్ళారు. కాఫ్ చెక్ చేస్తే నేనేమనుకున్నా నీకు టీబీ వస్తుందమ్మా అని చెప్పి ఎగతాలు చేస్తున్నాను. ఆ దగ్గర ఎక్కువ తగ్గుతున్నావు నువ్వు, టీబీ వస్తుందమ్మా నీకు అని చెప్పి ఎగతాలు చేస్తుంటే ఒకసారి టెస్ట్ అయినా చేయించుకుందామని గజ్వేల్ వెళ్ళిండే. అక్కడ టెస్ట్ చేయించిన తర్వాత కాఫ్ లేదు, అది లేదు, మరి ఇంకేమైండ్ వచ్చని చెప్పేసి బ్లడ్ టెస్ట్ డాక్టర్ ఈమెంబర్నే చెప్పింది. అక్కడనే ఎడుస్తుంది మన సబ్స్క్రైబర్స్ అప్పుడు అక్కడికి వచ్చారు ఉండి ఇక మనకు ధైర్యం చెప్పారు. మా అత్త మాకు తెలియలేదు అప్పటికి చెప్పలేదు ఏమైంది ఏమైంది అని అంటే కూడా ఏం కాలేదమ్మా ఏం కాలేదమ్మా అని చెప్పినాం. కానీ తను అడ్మిట్ అయిన తర్వాతనే నాకు ఇది అని చెప్పేసి ఇంకా వీళ్ళు చెప్పారు. అది వచ్చిందని కూడా మేము ఎక్కడా చెప్పలేము. అక్కడ హాస్పిటల్ పోయినా కూడా ఏమైందంటే నీకు ప్లేట్లెట్స్ పడిపోయినాయి అంతే. చాలా ధైర్యం చెప్తుండే ఆమె, మాకు ధైర్యం చెప్తుండే, నేను మళ్ళీ డ్యూటీకి వెళ్తారా అని చెప్పి గొడవ పడుతుండే. పోతే అవుతాయి అమ్మ ఏం కాదు అని చెప్పేసి ఏ రోజైతే ట్రీట్మెంట్ జరుగుతుందో అసలు ఏం తెలియదు మాకు దాని గురించి. సర్చ్ చేసి ఈ డాక్టర్ వచ్చి చెప్తుండే రేపు ఈ ట్రీట్మెంట్ జరుగుతుందని, దాని గురించి మాకేం తెలియదు కదా. మేము అదంతా హిస్టరీ మొత్తం దాని గురించి మొత్తం తెలుసుకొని మేము ధైర్యంగా ఉండి దాని తర్వాత అమ్మకు ధైర్యం చెప్పేవాళ్ళం. అట్లుంటుండే కానీ హాస్పిటల్లో అయితే అందరు చేతిలో తీసారు, అన్ని హాస్పిటల్లో అదే చెప్పారు అసలు ఏం చేయలేము ఉన్నన్ని రోజులు ఇంటి దగ్గర చూసుకోండి అని చెప్పారు. అట్లాగే ఇంటికాన్న మా కొడుకుతోటన్న ఆడుకుంటుందని తీసుకొచ్చాం. ఇక తీసుకొచ్చాక కూడా ఎట్లా అంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఆకలి అవుతుంది అమ్మాయికి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి టైం టు టైం వండి పెట్టాల్సిందే. ఏది అంటే ఎక్కువ పెట్టదు మళ్ళీ మంచి కాస్ట్లీ అన్నీ తీసుకొచ్చినా ఇంటికి తీసుకొచ్చిన డెలివరీ అంటే 1 మంత్ హాస్పిటల్లోనే ఉండే నేను, 1 మంత్ మొత్తం మమ్మీ దగ్గరే ఉన్నా. ఇంకా ఒక 10 డేస్ అయితే 3 మంత్స్ పడితే అనగా రా బిడ్డ ఇంటికాడ, ఇంకా పాప కూడా ఇక్కడ అక్కడే ఉంటుండే. పాప వదిలిపెట్టి ఉండదు అనమాట, నన్ను వదిలిపెట్టి ఉండదు ఇప్పటికీ అంతే. తను ఇక రా అమ్మ ఏడుస్తుంది అని అంటే సరలే అని చెప్పేసి వచ్చిన. వచ్చినాక కూడా తను ఆమె ఇష్టంగా 1 మంత్ తోటి అన్నట్టు ఆడుకోలేకపోయింది, ఎందుకంటే దాని మొత్తం ఎనర్జీ లాస్ అయిపోయింది, ఎత్తుకోలేకపోయింది, ఆడుకోలేకపోయింది. పాపను బాగా ఆడిచింది, బాగా చేసింది. కానీ ఈయనతోటి ఇంకా కొన్ని రోజులు ఉండి ఆడుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. కళ్ళ ముందు అమ్మ అంటే బక్కగా అయిపోతూ ఇలా జరుగుతూ ఉంటాయి. లేదు అట్లా కానీ నేను ఒక్కటే అనుకున్నా, ఆ కీమోథెరపీ చేస్తే ఏమవుతుంది అంటే హెయిర్ ఒక్కటే పోయింది అమ్మకి, మిగతా ఎట్లుంది అట్లా ఉంది. ఓకే, కానీ హాస్పిటల్లో ఉంటే మాత్రం మొత్తం చర్మం మొత్తం వెళ్ళిపోతుంది, ఇంకా చాలా ఘోరం చూడలేము అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. దానికి నేను ఆల్రెడీ ఎమర్జెన్సీకి పోయి చూసి వచ్చిన, మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా ఉంటుంది అంటే హాస్పిటల్ ఎట్లుంటుంది కేరింగ్ ఎట్లా తీసుకుంటారు అని చూడడానికి నేను లోపలికి వెళ్ళిన పర్మిషన్ తీసుకుని. మరి అక్కడ ఆ పేషెంట్లను చూసిన తర్వాత ఒకటే అనిపించింది, ఉన్నన్ని రోజులు మా అమ్మ ఇంటి దగ్గరే ఉన్నది, మేము మా కళ్ళ ముంగట మేము చూసుకుంటాం కానీ ఇలాంటి బెడ్ పైన మా అమ్మని నేను చూడలేను. మా తమ్మునికి చెప్పిన, దాని తర్వాత కూడా వేరే ఆయుర్వేదం వాడిపించినాం కానీ చెప్పిన మధ్యలో ట్రావెల్లో ఒక దగ్గర వెళ్తున్నాం మా అమ్మ మా తమ్ముడు నేను. అమ్మ ఆ రోజు ఆడ ఇట్లా మాట్లాడితే నాకు బాధ అనిపించింది కానీ అన్నీ ఆలోచించేసుకున్నా తర్వాత ఎట్లా బతకాలి అనేది. అంటే జోక్లు అంటా ఉంటా కాదా, ఒకవేళ నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోయినా ఏం చేసావమ్మా అంటే ఇట్లానే ఆ కూడా భయం పోవడానికి ఇంకా లోపలేమని ఉంటే కూడా చెప్తాదేమో అని చెప్పేసి అట్లా అమ్మతో అడుగుతుండే, నవ్వుకుంటూ అడుగుతుండే. నాకేముందిరా మీరు మంచిగా ఉండి చెల్లెని మంచిగా చూసుకుంటే చెల్లెకో ఇల్లు కట్టిస్తే చాలు, మీరు ఉంటేనే ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఉంటాయి ఇట్లుండాలి అట్లుండాలి ఇక్కడ ఏం లేదు అట్లా ఏమి ఉండకపోతుంది. చాలా కష్టపడ్డది మాకోసం మా లైఫ్ని. నేను ఇంతవరకు జాబ్ చేయలేదు, ఒకటే దగ్గర జాబ్ చేసిన 28 డేస్ చేసిన. ఫస్ట్ వస్తే సైన్ పెడితే నాకు సాలరీ వస్తుంది కానీ నచ్చక అది కూడా పడేసి వచ్చిన ఒకరోజు, ఐడి కార్డ్ తీసి బ్యాంక్లో పడేసి వచ్చిన. అంటే నాకు జాబ్ అనేది నచ్చకుంటుండే అప్పుడు. అంటే నా జాబ్ సెట్ కాదని చెప్పేసి మా అమ్మ అప్పుడే చెప్పేది, ఆ జాబ్ ఏ జాబ్ నువ్వు చేయలేవు, నువ్వు ప్రశాంతంగా నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకోరాని నేను చాలా ఫ్రీగా వదిలేసింది. ఏ జాబ్ చేయకుండా మమ్మీ వాళ్ళని ఉన్నా చాలా వరకు బాగా చూసుకున్నారు మిమ్మల్ని చాలా చాలా అంటే చాలా. ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే వచ్చినామో బురదలోనే ఒక పువ్వు కమలం పువ్వు ఉడుస్తుంది అంటారు కదా, అవి అట్లా అదే ఏరియా అక్కడే ఉన్నాం కానీ అంత బురద ఉంది.
ఇక్కడైతే మేము ఒక కమలం పువ్వులు ఎక్కడున్నాం అది ఎన్ని రోజులే తెలియదు. చివరి వరకు గుర్తుందా మీరు చివరి మాట్లాడిన మాట ఏంటంటే? నైట్ తిన్నది మేడం, నైట్ తిన్నది, పడుకుంది, మంచిగా ఉంది. మేము ఆ రోజు ఎందుకో నార్మల్గా గజ్వేల్కి వెళ్ళండి ఐ చెకప్ కోసం అని చెప్పేసి. ఓకే, వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత నాతోటే తినిపించుకుంది, నేనే తినిపించిన. అంటే తనకి కొంచెం స్మెల్ చూస్తే వామిటింగ్ అయ్యేదండి. వాళ్ళకి ఏమైతే స్మెల్ వస్తుంటారు, ఏదైతే ఉడకబెడుతున్నారో ఏదైతే వండుతున్నారో ఆ స్మెల్ చాలా ఘోరంగా వస్తుంది అన్నమాట. ఆ స్మెల్ కి వాళ్ళు తినలేరు, ప్లేట్ పక్కన పెట్టి స్పూన్ తోటి తినిపించాలి. అసలు కిచెన్ లోకి అనేది రాకపోతుండే. మేమే ఏదన్నా నేను శిరీష ఇద్దరం చేసేటోళ్ళము. ఇంకా బాబు చిన్న బాబు ఉన్నాడు మా అత్తమ్మ దగ్గర వేసి, ఇంకా మేమిద్దరము హాఫ్ అన్ అవర్ ఒకసారి అట్లా ఫుడ్ ఇవ్వడము, జ్యూసెస్ ఇవ్వడం అవన్నీ చేసినాం. ఆ రోజు నైట్ రేపు చనిపోతుంది అన్న రోజు నైట్ కూడా నాతో తినిపించుకుంది, నాకు జ్వరం వస్తుంది అని చెప్పేసి టాబ్లెట్ వేయించుకొని పడుకుంది. ఎర్లీ మార్నింగ్ కూడా మళ్ళీ నేను దాయిపించిన, శిరీష దాయిపించింది, తిను దాయిపించిండు, మా మామయ్య దాయిపించింది, మా శేఖర్ ఒకటే దాయిపోయలే, అంతే. జావా దాయిపిస్తుంది అనమాట. ఎప్పుడు చేసినా వేడివేడి జావా, ఎప్పుడైనా ఆ వేడివేడి జావా తాగిపించేది. వామిటింగ్స్ ఎక్కువైతున్నాయి అని చెప్పేసి అయిపోయినాయి. నాన్న దాగిపించిండు, తర్వాత ఈమె దాగిపించింది, శిరీష దాగిపించింది, నేను దాగిపించిన, అన్నీ కూడా వామిటింగ్ చేసుకుంది. సో ఇది ఏదో డేంజర్ ఉంది అని చెప్పేసి నాకైతే ఒక డాక్టర్ ఏం చెప్పిండంటే, ఎప్పుడైతే బ్లడ్ కనిపించిందో హాస్టల్లో తీసుకోవాలని చెప్పి డాక్టర్. అదే విషయం ఇప్పటికి ఎవ్వరు చెప్పలే, నాన్నకు చెప్పలే, తమ్మిని ఎవ్వరు చెప్పలే, స్వప్నకు ఒక్కదానికే చెప్పిన నేను. ఎప్పుడైతే ఇట్లా కనిపించిందో ఇంకా మనం ఏం చేయలేం అని చెప్పేసిన. ఎప్పుడంటే అందరు బయటికి వెళ్ళారు, మేమిద్దరం అమ్మ దగ్గర ఉన్నాము, అప్పుడే నోటి నుంచి అమ్మకి వచ్చింది. ఎక్కడ చెప్పలే, ఎక్కడ చూపించలేదు. ఇమ్మీడియట్ గా చిన్న క్లాత్ తీసుకొచ్చి మూతి మొత్తం క్లీన్ చేసేసి దాన్ని, క్లాత్ ఎవ్వరికి తెలియకుండా నేనే వాడేసిన, తెలియదు ఎవరికి, చెప్పలేదు కూడా మేము. ఇది ఎక్కడ చెప్పలేదు, ఇది ఫస్ట్ ఎవర్ అయ్యప్పుడు కూడా. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్దాం ఆ నిమిషంలో అయ్యో బ్లడ్ వచ్చేసిన టెన్షన్ పడి హాస్పిటల్ ఇమ్మీడియట్ గా తీసుకెళ్ళి, తీసుకెళ్లేటప్పుడే ఇంట్లో అట్లా అయ్యింది. అది మేమే తీసే, నేనే చేసిన. అది అవ్వగానే డైరెక్ట్ అంటే ఇంకా హోస్ట్ లో లేదమ్మ, మేమే ఎత్తుకొని వెళ్ళి కార్లో వేసేసి కార్ నుంచి తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. అన్ని సెలవులు ఎక్కుతున్నా ఏం చేసినా కూడా నో రెస్పాన్స్, అసలు ఏం అవ్వట్లేదు. ఎట్లుంది అట్లా అమ్మ ఏమవుతుందంటే తలలో ఉందిరా నాకు, అది ఒక్కటే చెప్తుంది, 4 times చెప్పింది. దాని తర్వాత అక్కడ నుంచి కూడా తీసుకొని వేరే హాస్పిటల్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి ఎక్కడైతే కంతి ఉంటుందో బ్లడ్ అది పగిలిపోయి మొత్తం బ్రెయిన్ మొత్తం అయిపోయింది. ఇంకా తమ్ముడు నేను అక్కడే ఉండే ఏం చేయలేమురా, తీసుకెళ్ళిపోదామని మా మామ వాళ్ళకి మా పెద్దనాన్న వాళ్ళకి అందరికి అక్కడనే చెప్పేసిన, ఇంటికి తీసుకొచ్చేసిన, ఫోన్లు చేసి తీసుకొచ్చేసాం. చెప్పలేదు అప్పటికి, ఇంటికి వచ్చేంత వరకు కూడా చెప్పలేదు. చనిపోయినాక కూడా నేను ఇలా ఫోన్ చేసిన, ఏం చేస్తారు, మంచిగా తిన్నారా, తినండి మాట్లాడితే మాకు మంచిగా ఉందన్న. మేము కూడా ఫోన్ చేసినాము హాఫ్ అన్ అవర్ కు ఒకసారి, ఎట్లుంది ఎట్లుంది అంటే లేదు మంచిగానే ఉంది మంచిగానే ఉంది. ఇంకొక 10 minutes అయితే ఇంటికి వస్తుంది అనగా సడన్ మాకైతే వీళ్ళు కూడా చెప్పలేదు. వీళ్ళు అసలు ఇంటికి వచ్చేదాక చెప్పొద్దు అని అనుకుర్రంట, కానీ పక్కన అన్న ఉండి చెప్పేసింది. ఇంకా ఓకే అసలు చెప్పొద్దు అనుకున్నారు మీరు, అయినా తెలిసేదే కదా సడన్ గా తెలిస్తే. తెలుసు కదా, నాకు ఒక్కరికి తెలుసు, 3 months బిఫోర్ నాకు ఒక్కరికి తెలుసు. మీరు ఏం చేసినా అమ్మనైతే ఏ హాస్పిటల్ కాపాడలేదు, ఎందుకంటే బ్లడ్ మొత్తం అదే ఉంది, బ్లడ్లో రక్త కణాలు అనేవి లేవు, మొత్తం క్యాన్సర్ కణాలు ఉన్నాయి, అవి ఏమీ చేయలేము అని డాక్టర్ చెప్పేసిండు. దానికి ఏమైనా మందు ఉందంటే ఇప్పటి వరకు దానికి ఇంకా కనిపెట్టలేదు, లేదు కూడా. సరే బయట యూఎస్లో ఏమైనా ఉందా అంటే అది కూడా దీనికి సంబంధించి లేదు, నార్మల్గా వేరే వాటికి ఉన్నది, దీనికైతే లేదని చెప్పారు. కానీ దాని మీద సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటే ఒక 5 years టైం పడుతుంది అంటది అది రావడానికి. ఇంకా క్యాన్సర్ అనే దానికి మందు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇది కాకుండా ఇంకా ఏది వచ్చినా మమ్మల్ని మేము కాపాడుకునేటోళ్ళం, అది ఎంత పెద్దదైనా సరే కాపాడుకునేటోళ్ళం. కానీ ఇక ఇది వచ్చింది కాబట్టి అంటే తను ఏదేమైనా కానీ ధైర్యం చేసేది, ఏ ఇంతే కదా నాకేమైంది అన్నట్టుగా తల తాకట్టు పెట్టినా కాపాడుకునే వాళ్ళు. ఏదైనా కానీ ఇంక ధైర్యం ఉండే, నా కొడుకులు నన్ను వదిలేస్తారా, మీరున్నారు కదరా, నాకు నాకేమవుతుంది, చివరి వరకు నైట్ పడుకునేంత వరకు కూడా అదే ఉండదు. బా నా నేను పడే బాధని నాతో చెప్పకుండా మా పెద్దమ్మ వాళ్ళతో చెప్పిందంట, పెద్దోడు మొత్తం వేరే అవుతుండు, ఆయనకి ఎక్కువ టెన్షన్ అవుతుంది, నన్ను చూసుకోవడంలో బాగా ఎక్కువైతుంది అని. నేనేం లేనట్లా ఎట్లా ఉండాలో అట్లా ఉన్నానేమో, అమ్మని చూసుకోవాలి అంతే, ఉన్నాను రోజులు మంచిగా చూసుకోవాలి, మంచిగా అవుతుంది అంతే, మంచిగా అవుతుంది అంతే, అవుతుంది అవుతుంది అని ధైర్యం చెప్తుండే, అమ్మకి చెప్తుండే, అందరికి చెప్తుంది, నాకు తెలిసిన వాడిని ఎవ్వరు చెప్పలే. లైఫ్ లో ది హ్యాపీయెస్ట్ మూమెంట్ బాగా ఆనందపడింది.
అట్లా అంటే మేము ఎప్పుడు అట్లే ఉంటాం కాబట్టి అంత ఇంతకన్నా పెద్ద హ్యాపీ అంటే మాకు అనిపించలే. మేము ఎప్పుడైనా అట్లే ఉంటాం, ఇక నార్మల్ గా అంతేం అనిపించలేను. అంటే ఏది ఎంజాయ్ చేసినా ఫ్యామిలీతో అందరం ఎంజాయ్ చేసేటోళ్ళం. సపరేట్ అంటూ మాకంటూ అట్లేమి లేదు. కాకపోతే అందరూ లవ్ అనగానే ముందు ఎంజాయ్ చేసి తర్వాత మ్యారేజ్ అనుకుంటారు, కానీ మాది ముందు ఎక్కువ ఏం లేదు ఎంజాయ్, పెళ్ళైన తర్వాతనే చాలా ఎంజాయ్ చేసి. మ్యారేజ్ కి బిఫోర్ లవ్ ఎక్కువ ఉంటుంది కదా, మాకేమో మ్యారేజ్ తర్వాత లవ్ ఎక్కువైంది. ఇక అట్లా మాకు అంత పెద్ద పెద్ద విషయాలని ఏం అనిపించదు, తీసుకెళ్తారు డైలీ కాల్ చేస్తూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. కోపం కొన్ని రోజులు అంతే. ఆ రోజులు కూడా వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే బాగుండేది అని ఒకటి ఉండిపోయింది మీకు. అంతే, అది ఒకటి నా లైఫ్ లో గుర్తుండిపోయేది అంటే అది ఒకటి అంతే. ఓకే, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు. పాప స్కూల్కి వెళ్తున్నారు, పాప స్కూల్కి వెళ్తున్నారు. బాబు ఇంకా ఇప్పుడు 9 months. 9 months. క్రియాన్స్ వాళ్ళిద్దరు కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఉంటారు. క్రియాన్స్ కి నాని పాపకి ఎక్కువ ఉంటారు క్రియాన్స్ కంటే. నాని పాప అంటే పెద్దది కదా, ఇక ఆమె బుజ్జి బుజ్జి మాటలకి ఆమె చేసి చిన్న చిన్న ఆమె వెరైటీ చేస్తుంటారు అప్పుడప్పుడు. ఇక ఆమెకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు నాని పాపకి. అవును, రెడీ చేసి పిల్లకేసి చూస్తారా వీడియోస్? చూస్తారు వీడియోస్, బాగా వస్తూ ఉంటాయి యూట్యూబ్ లో, వస్తూ ఉంటాయి షేర్ లో, ఇట్లా అనిపిస్తూ ఉంటాయి. మంచిగా అనిపిస్తుంది ఫ్యామిలీ అలా అందరు కలిసి ఉండడం. మీరందరూ అంటే ఏదో యూట్యూబ్ సెపరేట్ గా చేయాలి అనేది ఉండదు మీకు. పొద్దున్న లేస్తే మామూలు పొద్దున్న లేచినాక నుంచి వీడియోలో వెళ్ళిపోతూ ఉంటది. మీరు ఏం చేస్తున్నారని మీకంటే మీ సబ్స్క్రైబర్స్ బాగా తెలుసు తెలుసు. మిమ్మల్ని ఈ రోజు వీడియోలో కూడా ఏం తెలియదు స్వామి అని ఎట్లా బతుకుతాడు ఏమో అని ఒక కామెంట్ పెట్టినారు కింద. అవునవును, ఈ రోజు వీడియో కూడా పెట్టారు. అవును, ఏం తెలియదు ఎట్లా బతుకుతాడు ఏమో అంట. వాళ్ళు ఇంట్లో చేసుకున్నారు మిమ్మల్ని అట్లా. అదే, కొంతమంది కాల్స్ చేసి మాట్లాడతారు. ఎట్లా అంటే వాళ్ళ కొడుకును కూడా నాకు తెలిసి అట్లా చూస్తారో లేదు, కానీ ఇట్లుండాలి బిడ్డ అట్లుండాలి. ఒక చిన్న విషయం ఏంటంటే క్రియాన్స్కి కొంచెం కంటిరెప్ప కొంచెం పెద్దగా ఉన్నా కూడా కాల్ చేసి చెప్తారు. కంటిరెప్పలు పెద్ద అవుతున్నాయి, కంటిరెప్పలు నిలబడుతుంటాయి, బిడ్డ మీరు కాళ్ళు కడుక్కొని ఇంటికి రావాలి, ఆ కంటిరెప్పలు పెట్టినప్పుడల్లా కట్ చేసే చాలా జాగ్రత్త ఉండాలి అని అక్కడ వరకు చెప్తారు. అంతవరకు గమనిస్తారు అంటే ఇక అందుకని నేను ఫ్యామిలీ అని ఎందుకంటే ఈ 76,000కి నేను అందుకనే ఫ్యామిలీ అంట. మాకు ఏమున్నా మాకు పట్టింపు వాలే డైరెక్ట్. అట్లా మా ఇంట్లో ఎక్కడెక్కడ ఏ సామాన్ ఉందో నేను చెప్పకపోయినా కూడా వీడియోలోనే డైరెక్ట్ అది ఎక్కడో ఉండ అంటే కింద కామెంట్లో పెడతారు, ఆ పలానా చేరి కింద అక్కడ ఉంటుంది అని వాచ్ అని చెప్పేసి కూడా అట్లా కామెంట్ పెడతారు. అదే మొత్తం మీ ఇంటికి దొంగలు రావాలని కూడా మంచిగా చేయొచ్చు. ఏముంటుంది ఆ సామాన్లు తప్ప పైసలు మా దగ్గర ఉండవు. క్లియర్ గా ఇల్లు ఇంటి వాకిలి ఎక్కడుంది ఏముంది అడ్రస్ తో సహా అందరు తెలుసు. పచ్చని పందిరి కూడా ఉంటది, దాంట్లో మంచం వేసుకుంటారు, కూర్చుంటారు, పెట్టుకుంటారు, అన్ని ఉన్నాయి వీడియోస్ లో. సో మీ సబ్స్క్రైబర్స్ కి అదే మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేది? ఇక నేను ఒక్కటే చెప్తా, ఇప్పుడు చెప్తా అప్పుడు చెప్తా, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఫ్యామిలీ తోటి ఉండండి అంతే, సింపుల్ గా. చాలా వస్తాయి, ఎక్కువ వచ్చేది ఫైనాన్స్ దగ్గర వస్తుంది, అది మనది. ఇప్పుడు తమ్మినికి పెట్టినామా లేకపోతే భార్యకు పెట్టినామా లేకపోతే మరదలకు పెట్టినామా అమ్మ నాన్నలకు పెట్టినామా అది కాదు, వాళ్ళందరూ మన బ్లడ్ రిలేషన్. ఎక్కడ పెట్టినా మనదే అది. ఇప్పుడు మీ తమ్మినికి ఎందుకు పెడుతున్నావు ఆమె ఎందుకు పెడుతున్నావు అంటే అది వేరు. ఇప్పుడు ఈమె చెప్పింది ఇంతకు ముందుకి ఏంది, ఆడపడచ్చు ఆమె కూడా మా దాంట్లోనే, అందుకని మేము ఇల్లు కట్టిస్తున్నాం. అట్లా ప్రతిదీ మనదే అనుకుంటే ఇక అంతకంటే భాగ్యం లేదు అనిపిస్తుంది. అంతా మనదే, అంతా మనదే, అందరూ మన వాళ్ళు అనుకుంటే అంత మంచిగా జరిగిపోతుంది అంతేకాదు. నేను అదొకటే అంట, అందరూ మంచిగా ఉండండి అని చెప్తున్నారండి అంతే, ఇంకేం లేదు. అంతేనా మీ సైడ్ కూడా అంతే కదా? మా సైడ్ నుంచి కూడా అంతే, ఇంకేం లేదు. అందరూ ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే బాణ. అప్పటి నుంచి అంతే, ఏదున్నా ఫస్ట్ మాట్లాడుకొని అదే మాట మీద ఉండడం. ఇందాక నేను ఎవరు పెళ్లి చేసుకున్నాను అడిగారంటే ఆమె అని చూపించారు కాబట్టి. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఒక చిన్న క్యూట్ ప్రపోజల్ కావాలి మా స్వప్న గారు, ఆనందం చూడాలి ఇప్పుడు నేను. స్వప్న, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ ఆర్గానిక్ గా ఉంది, అసలు ఆర్గానిక్ గా లేదు.
ఏదో చెయ్యాలి కదా అన్నట్టు చేశారు మీరు. అప్పుడు కూడా అంతే, అప్పుడు కూడా అంతే చేసినప్పుడు అంటే మనసులో ఉంటదేమో మేడం నాకు, మరి ఎక్స్పోజింగ్ అంత రాదేమో అనిపిస్తుంది. రాదేమో అనిపిస్తుంది, రాదు చెయ్యడు కూడా. అది చెయ్యరని ఫీల్ అవుతున్నారు అప్పుడప్పుడు దగ్గర కూర్చొని చెప్తూ ఉండండి. అది చెప్తాడు నార్మల్ గా చెప్తాడు, కానీ అంటే బయటికి అంటే నాకు ఒక చాలా టెన్షన్స్ ఉంటాయి అన్నిటి కూడా చెప్పేస్తే ఈ టైంకి వస్తున్నా లేట్ అవుతుంది, ఈ మధ్య 12 అవుతుంది 1 అవుతుంది ఒక్కో రోజు నైట్ ఇంటికి కూడా రాదు. అంటే పొలిటికల్ ఉంటాయి వేరు ఉంటుంది అంతా, ఎలక్షన్ టైం అంతా అర్థం చేసేసుకుంటుంది సరే లేట్ అవుతుందేమో. సరే ఒక పాట నా కోసం, మా సబ్స్క్రైబర్స్ కోసం, అలానే స్వప్న గారి కోసం. నా ఊహలారాని నువ్వేనా తోడని పేరు రాసుకుంటేనే, కలిసిండే రోజుల్లో నూరేల బంధమని రూపు గీసుకుంటేనే, నిండు పున్నమి వేల ముద్దంగా నోవేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే. మేడం ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, మా సబ్స్క్రైబర్స్ అందరు ఏమంటారు అంటే ఆ సాంగ్ మీకోసమే రాసిరేమో ఈ సాంగ్ అని అంటారు. ఈ సాంగ్ అంటే మేమే గుర్తొస్తామంట చాలా మంది కూడా. ఒక రీల్ మాది ఒక 1 మిలియన్ వరకు పోయింది. ఇక అట్లా ఈ సాంగ్ కూడా మాకు చాలా ఇష్టం. రీల్స్ ప్రతి ఒక్క లిరిక్ మీద ఉంటుంది అది, మాది ఇద్దరికి సెట్ అయినట్టు రాస్తున్నారు అట్లా ఉంటుంది. అందుకని ట్యాటూ ఉన్నట్టుంది కదా తిన్నదే. స్వామి మ్యారేజ్ అయినాక 6 మంత్స్ లేదు, మరీ అన్యాయం అండి ఇది. సబ్స్క్రైబర్స్ కోరుకోండి గట్టిగా, ఇక్కడ రావాలి. నాకు కనిపించదు కదా మేడం, నేను ఎంత తీసుకున్నా ఆమెకైతే కనిపిస్తుంది. అవర్ చేసుకుంటున్నారు చూడండి, ఫీల్ అవ్వట్లేదు మీరు. మీరు వేసుకుంటారు, మీరు బంగారం అండి, అదృష్టం అంతే. మీకు కూడా లేని పాపం ఇంత మంచి ఫ్యామిలీ దొరకడం మీ అదృష్టం. సో మీరు ఎప్పుడు ఇంతే ఉండాలి, ఇంతే ఆనందంగా ఉండాలి. మా అందరినీ ఆ వ్లాగ్స్ చేసి ఇంకా ఆనంద పెట్టాలి. మేము చూస్తుండే కానీ మీ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఫ్యామిలీలో అంతా మంచిగా జరగాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇంకా చాలా చాలా ఎత్తికెదగాలి మీరు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వెల్. టేక్ కేర్, బై బై.